అలాగే ఈ రోజుకి మీరు చెప్తున్న దాంట్లో ఈ రోజుకి ఇసుక సమస్య ఇంకా ఉందని చెప్తా ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్య ఇంకా అంటే ఇప్పటికీ ఒక ట్రాక్టర్ వేస్తే 3 ట్రాక్టర్లే వస్తున్నాయి, ఆన్లైన్లో వేస్తే మిగతా అన్ని బ్లాక్లో అమ్ముకుంటా ఉన్నారు. మళ్ళీ పాత అంతకుముందు ఏం జరిగిందో అదే జరుగుతుంది కానీ మొట్టమొదటి ఒక అంటే మళ్ళీ వర్షాలు రాగానే మళ్ళీ ఇసుక వచ్చేస్తున్న మళ్ళీ రోడ్ల ఇవి మభ్య పెడతా ఉన్నారు. అలాగే మీరు అమ్మఒడి అని చెప్పి పథకం పెట్టేస్తే మళ్ళీ రకరకాలుగా మళ్ళీ బస్ పాసులు పెట్టి లేదంటే పాలు పెంచి పాలన్నీ 6 రూపాయలు పెరిగినా పాలు 6 రూపాయలు పెరిగింది లీటర్ మీద. ఈ 3 నెలల్లో 6 రూపాయలు పెరిగింది పాలు. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఒకవైపు డబ్బులు ఇవ్వడం ఇంకో వైపు నిత్యావసర వస్తువులు పెంచడం, ఇది ప్రజలకు అర్థమవ్వాలి. అర్థమయ్యాలి మీరు మాట్లాడుతూ ఉన్నాను. ఇది మీరు సోషల్ మీడియాలో మీకు 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 ఎక్కడైతే ఉందో ఇది దయచేసి ప్రజలను చుట్టుపక్కల చెప్పండి. ఒక నిమిషం అంటే ఇవన్నీ అంటే రాయలసీమని నిర్లక్ష్యం చేసింది. ఎక్కువ మంది రాయలసీమని చూసిన మన్నాలే కదా, పర్లేదు వదిలేద్దాం, నేను పుట్టినూరే కదా వదిలేయచ్చు. కానీ బయట వాళ్ళకి ఆ నేలలో పుట్టినోడికి చాలా భయం వేస్తుంది, బాధ్యత ఉంటుంది. సొంత వాళ్ళకి ఏముంటుంది, అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళకి ఏముంటుంది, మనోడే కదా పర్లేదు తీసేయచ్చు. ఎందుకంటే మనం కూర్చో ఫోన్ చేస్తే వాళ్ళు కూర్చో ఎవరిన మన పాండ్యం నుంచి ఎవరు మాట్లాడుతుంటారని నువ్వు ఫోన్ చేసి కొంచెం తగ్గమని చెప్పండి బెదిరించిన మనుషులు ఉంటారు. కానీ బయట నుంచి ఆ ప్రాంతంలో పుట్టి ఇప్పుడే కదా ప్రాంతంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా బాధ్యత ఎక్కువ ఉంటుంది. నేను రాయలసీమకు సంబంధించి ఏదైనా మీరు మాట్లాడుతూ నేను ఏదైనా హైకోర్టు గురించి క్యాపిటల్ గురించి మాట్లాడుతుంటే మీరు ఆలోచించండి రాజధాని గురించి. మీరందరూ రాయలసీమ నుంచి వచ్చారు. 2014లో రాజధాని కర్నూలులో పెడతామంటే మనం వ్యతిరేకిస్తాం ఆ రోజున. అందరు కలిపి కదా నిర్ణయం తీసుకొని అక్కడ పెట్టారు. అలాగే మనం నేర్చుకోవాల్సింది పక్కన కర్ణాటక నుంచి నేర్చుకోవాలి మనం. కర్ణాటకలో 5 జిల్లాలు దాదాపు 5 జిల్లాల పైన తెలుగు వాళ్ళు, తెలుగు జిల్లాలు అయ్యాన్ని, రాయలసీమ జిల్లాలు ఇవన్నీ మొత్తం. అలాగే వాళ్ళ అసెంబ్లీ చూస్తుంటే అది కన్నడలో మాట్లాడరు, ఒక్కసారి మొత్తం తెలుగులోనే మాట్లాడుకుంటారు వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు చూస్తూ ఉంటే. అలాగే కర్ణాటక చాలా ఐడియల్ స్టేట్, ఒక రాష్ట్రం విభిన్నమైన భాషలు సంస్కృతులు ఉండే, అంటే కర్ణాటక మాట్లాడేవాడు మన కన్నడ మాట్లాడేవాళ్ళు, తెలుగు మాట్లాడేవాళ్ళు, కొంత హిందీ మాట్లాడేవాళ్ళు, ఉర్దూ మాట్లాడేవాళ్ళు, అలాగే తుళు, కుర్గు, కొంకిణి, మరాఠీ, ఇన్ని భాషలు మాట్లాడేవాళ్ళు ఉమ్మడిగా రాష్ట్రాన్ని వాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు పాలించుకున్నప్పుడు మనకేంటి ఉన్న ఒక తెలుగు మాట్లాడడానికి మనం ఇన్ని విభేదాలేంటి మనం. అలాగే అందరు కలిసి కదా ఆ రోజున జగన్ రెడ్డి గారు కదా కూర్చోబెట్టి అమరావతిని ఆయన ఒప్పుకుంది 33,000 ఎకరాలు. నేను వ్యతిరేకించాను అంత పెద్ద 33,000 ఎకరాల దగ్గర నేను వ్యతిరేకించాను. అంత పెద్ద రాజధాని కట్టడం కష్టం అవుద్ది. మరి ఆయనే ఈరోజు ఆ రోజున అండబల్లికి మళ్ళీ ఈ రోజున కూర్చోబెట్టి కొత్తగా ఆ రోజు ఈ రోజే జ్ఞానోదయం అయినట్టుగా, అందుకని లేదు నేను ఇది చేయకపోతే తప్పు అయిపోద్ది, భావితరాలకి నష్టం జరిగిపోద్దని కొత్తగా మాట్లాడుతుంటే ఇవన్నీ నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే ప్రతీకార రాజకీయాలు రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాయి. కాదు ఇంకా అమరావతి నచ్చకపోతే కొద్ది రోజులు ఇంకో ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటే ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇంకా ఉంది, ఇక్కడ కూర్చొని నడపండి. నా పోయినసరికి కూడా ఏదైనా ఉమ్మడి రాజధానిగా ఉంది, పర్మనెంట్ రాజధాని కట్టేస్తుండో చెప్పండి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొంతకాలం ఉంచుకొని ఇంకొంతకాలం పర్మనెంట్గా చూసుకొని పర్మనెంట్ క్యాపిటల్ కట్టుకొని ఉండొచ్చు. కానీ ఆ రోజున రకరకాల పరిస్థితులు ఎవరెవరి ఇష్టాలకు తగ్గట్టు వాళ్ళు చేశారు. అలాగే ఇందాక కూడా అంటే మనం కూడా మాట్లాడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కూడా మాట్లాడుతూ చూశారు కదా, ఇందులో అది కేంద్ర పరిధిలో లేదనేది. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే రాజధాని మార్చుకోవడానికి మాకు కేంద్రం అంటే ప్రధానమంత్రి గారితో మాట్లాడాం, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో మాట్లాడాం అని చెప్పే అబద్ధాలను మనకు చెప్తున్నాయి కదా. అంటే వాళ్ళు అసలు పర్మిషన్ మీరు కట్టుకుంటారు లేదన్నా అంటే వాళ్ళు కట్టుకోమని వాళ్ళు చెప్పలేదు. అంటే వైసీపీ ఇచ్చింది వివరణ మేము వాళ్ళకి చెప్పాం, వాళ్ళకి చెప్పే చేస్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు పరిధిలో లేదంటే అంటే వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. అంటే మాకు సంబంధం లేదు, మీరు మా మీద నెట్టకండి, ఇది మా మీద బాధ్యత పెట్టకండి అని ఇది వాళ్ళు చెప్పింది. సో దీన్ని బట్టి ఏమర్థం వాళ్ళకి చెప్పలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకోరు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయి.
అంటే లేఖల్లో రాసుకుంటారు, కండిషన్స్ ఉంటాయి, మేము మారుస్తున్నాం రాజధాని అంటే అలాగే ఇష్టం మార్చుకోండి అని చెప్పి. నేను మొన్న జాతీయ స్థాయిలో అందరికి ఢిల్లీలో కలిసినప్పుడు నేను ఒకటే అడిగాను, మీ గురించి వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు కానీ వాళ్ళ బృందం కానీ మీ వాళ్ళందరూ పెద్ద స్థాయిలో పెద్ద నాయకులందరూ పర్మిషన్ తీసుకున్నారంటే నిజమేనా అని అడిగితే, కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి కేంద్రానికి మరి జరిగే సంభాషణ ఇలాంటి నిర్ణయ ఏమంటుందని పాలసీ రిలేటెడ్ నిర్ణయాలు ఏవైనా సరే ఉత్తర ప్రత్యుత్తరం జరుగుతాయి, అలాంటి ఏదైనా చూపించమని చెప్పండి వాళ్ళని. అవి లేకుండా కూర్చోబెట్టి కావాలని వాళ్ళు క్రియేట్ చేసుకుంది. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు, ఇది చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, రాజధాని పెట్టేస్తే అభివృద్ధి జరిగిపోద్దా? ఫస్ట్ అది మనం ఆలోచించాలి. రాజధాని అంటే ముందు నుంచి కూడా నేను అది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంటే కొద్దిమంది ఒక ఒక రాష్ట్రాన్ని నడపడానికి కావాల్సిన పాలనా వ్యవస్థ అది అంతే. కానీ ఒక నగరం నిర్మించడం కాదు. ఈ నగరం నిర్మించడంటే రాజధాని రాగానే మన సమస్యలు తీరిపోదు. ఇప్పుడు రాజధాని రాగానే ఇప్పుడు మన కర్నూలులో నీటి సమస్య తీరిపోదా? రాజధాని రాగానే వలసలాగిపోతాయా? అంటే రాజధాని వస్తే అన్ని అద్భుతాలు జరుగుతాయని ఒక అపోహ ప్రతి ప్రాంతంలో పెట్టేశారు. అసలు రాజధాని రాకపోతే, అంటే రాజధాని రాకపోతే అభివృద్ధి ఉండదు, ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. అందరినీ మనందరినీ మెంటల్గా కండిషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రాజధాని రాకపో, రాజధాని వస్తే అక్కడ మనకి ఒక కాలేజ్ వచ్చేస్తా కొత్తగా, అలాగే రాజధాని వస్తే బస్ పాసులు ఖర్చు తగ్గిపోతాయా? పెరిగిన బస్ పాసులు మనకి ప్రైజులు తగ్గిపోతాయా? ఇవన్నీ నేను ప్రత్యేకించి వీళ్ళందరూ మనల్ని మభ్యపెడతా ఉన్నారు. ముఖ్యంగా రాయలసీమ యువతకి నేను ఈ సభాముఖంగా నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను. మీరు మేల్కోకపోతే, మీరు భయపడితే, మీరు ఎప్పుడు కూడా ఈ భయపెట్టే నాయకుల చెప్పు చేతల్లో ఉండిపోతారు. ఇది మీరు మార్చుకోకపోతే, నాలాంటి వాడు బయటకు వచ్చి పోరాటం చేయగలి, నేను వస్తాను ఒక రోజున, పాణ్యంకి వస్తాను 10 రోజులు కాదు, 100 ఒక 150 రోజులు తిరుగుతాను, 151 రోజు మళ్ళీ మీ పోరాటాలు మళ్ళీ మీరే చేయాలి, నేను చేయలేను ఆ రోజున. అందుకని ముఖ్యంగా వెన్నుదన్ను ఉన్న యువ నాయకులు రాయలసీమలోకి రాకపోతే రాయలసీమ కష్టాలు ఎప్పుడు ఇలాగే ఉండిపోతాయి. అందుకని దయచేసి మీరందరూ బలంగా తీసుకెళ్లాల్సింది. ఒక్క రోజులో మార్పు రాదు, మీరు మానసికంగా సిద్ధపడి ఒక్క రోజులో రాదు. కానీ మీరు మీలో మీరు మాట్లాడుకోవాల్సింది యువ నాయకత్వం కావాలి, సరైన బలమైన యువ నాయకత్వం కావాలి. ఆ యువ నాయకత్వానికి ఏం కావాలి? నేను నా వైపు నుంచి మీకు బలమైన శిక్షణ తరగతులు ఇస్తాను, మిమ్మల్ని ఒక ఇంటలెక్చువల్ వారియర్స్గా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. మీకు కావాల్సింది ఇంటలెక్చువల్ ఎబిలిటీతో పాటు మీరు కూర్చోబెట్టి ఒక ఆర్టీఐ కానీ లేదంటే కూర్చోబెట్టి మీకు లీగల్ పరంగా ఏం కావాలి, ఇవన్నీ నేను ప్రొవైడ్ చేయగలను. ఎప్పుడు ప్రొవైడ్ చేయగలంటే మీరు సంసిద్ధత ఉన్నప్పుడు, మీరు ధైర్యంగా ఉన్నప్పుడు. ప్రతిరోజు వచ్చి నేను మీ వీధి పోరాటాలు నేను చేయలేను, నేను చేయాల్సిన పోరాటాలు నేను చేస్తూ ఉంటాను. కానీ ప్రతిరోజు రోజువారీ పోరాటం, నా సైజు పోరాటాలు నేను చేస్తూ ఉంటాను. అలాగే మీ స్థాయి పోరాటాలు మీరు చేయాలి. నేను రాయలసీమ బాగు కోరుకున్నవాడిని, ఏదో సినిమాలు 2 పాటలు పాడేసి నేను కోరుకునేది, నిజంగా రాయలసీమ సస్యశ్యామలం అవ్వాలని చెప్పి మనసా వాచా కర్మని కోరుకునేవాడిని నేను. దీనికి మీరు అక్కడ మనకి అయన్ ఫై ఏమంటుందని స్టీల్ ప్లాంట్ రావాలన్నారు కాదు, కాదు పాణ్యంలో, అది ఈ రోజుకి రాలేదు, ఎప్పుడు 92 ఇస్తుంది, 92 వేసారు దానికి శంకుస్థాపన వేస్తారు. వాస్తవానికి ఏం జరగవు, అక్కడ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. రాయలసీమ యువతకి మీరు ప్రత్యేకించి రాయలసీమ బెటర్మెంట్ కోసం, రాయలసీమ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా యువత ఒక సైనికులా తయారవ్వాలి. అక్కడ నిజంగా బలంగా మీరు తయారవుతే ఇది మిమ్మల్ని ఎప్పటికీ వెనక్కి నెట్టేస్తారు. మీకు మాట్లాడడానికి భయం వచ్చేస్తుంది, దాడులు చేస్తారేమో, అరే ఎంతకాలం భయపడతామని ఇంకా రాయలసీమ నాయకులు అని చెప్పి. కరెక్టే వాళ్ళు పెద్దవాళ్ళే, వాళ్ళు సామాన్య మనుషులు, వాళ్ళు మనకంటే ప్రత్యేకంగా ఏం పుట్టలేదు. వాళ్ళు ఎంతకాలం మనం బానిసలుగా ఉంటాం మీరు ఆలోచించండి ఒకసారి, ఎంతకాలం మనం భయపడతాం. అనేవి రత్నాలు మణులు మాణిక్యాలు అడగట్ల, మనం అడుగుతుంది అరే నాకు ఉపాధి కల్పించి నాకు ఉద్యోగం ఇవ్వండి, చదువుకోవడానికి నాకు మా గ్రామంలో మా నియోజకవర్గంలో కాలేజీ పెట్టండి, బస్ పాసులు తగ్గించండి, మాకు కొంచెం కన్సెషన్తో రేట్లు ఇవ్వండి,
అలాగే నేను ఇంట్లో ఒక పూట భోంచేసి ఒంట పూట ఏదో ఒక తిరిగి ఒక సమోసా తిని నాకు కాలేజ్ చదువుకోవడం కాదు, నాకు కడుపు నిండుగా భోజనం పెట్టి నాకు ఒక క్యాంటీన్ ఫ్రీ క్యాంటీన్ కావాలి స్టూడెంట్స్కి, విద్యార్థులకి. అలాగే ఉద్యోగం ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ పక్క ఊర్లో పక్క స్టేట్లో కాకుండా నా కర్నూలు టౌన్లో లేదంటే నా చుట్టూ నా దగ్గర ఇంకో రాయలసీమ జిల్లాలో నాకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంటర్వ్యూలు అక్కడ జరగాలి నాకు. అంటే అలాంటి ఉపాధి అవకాశాలు కావాలి. ఉన్న వచ్చిన ఒక ఫ్యాక్టరీని కూడా పంపించేసే పరిస్థితికి నాయకత్వం ఇలా ఉంటే ఇంక ఎవరు పెట్టుబడులు పెడతారు? అసలు రాయలసీమ వైపు ఎవరిని చూస్తారా? ఇలా బెదిరిస్తారు. రాయలసీమలో ఫ్యాక్టరీ పెడితే అందరూ బెదిరిస్తారేమో పారిపోతారని ఎవరుస్తారు ఇక్కడికి? నష్టపోయేది నాయకులు కాదు, రాయలసీమ నుంచి వచ్చిన ఏ నాయకుడు కూడా. ఏ ఒక్కరిని తీసుకోండి, అందరూ కోటీశ్వరులు, ఎవరు తక్కువ డబ్బులు లేరు. ఎలక్షన్కు 5 కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న వాళ్ళు అందరూ. కానీ ఎవరు వెనుకబడి ఉన్నారంటే రాయలసీమ ప్రజలు వెనుకబడి ఉన్నారు. రాయలసీమ యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఆ రోజు మీకు తెలిసిన కర్నూలుకు వచ్చినప్పుడు ఆడపడుచులతో మాట్లాడాను, విద్యార్థులతో మాట్లాడాను. విపరీతమైన ఆవేదన ఉంది. నా సభలకు ఎందుకు అంతమంది జనం వస్తారంటే వాళ్ళకు ఉంది నా ఆవేదన అర్థమవుతుంది. కానీ అది ఓట్ల రూపంలోకి వచ్చేటప్పటికి, ఎలక్షన్స్ రూపంలోకి వచ్చేటప్పటికి అందరికీ వాళ్ళు ఇక్కడ చనిపోట్లు దన్ను చనిపోట్లు. ఎందుకంటే ఎలక్షన్ టైంలో వచ్చే హింస అక్కడ బూతుల దగ్గర హింస వాళ్ళకి ఇబ్బంది పెడతా ఉంటుంది. అందుకని ఈసారి మీరు ఒక రోజులో మార్పు జరగదు. ఎందుకంటే బలమైన ఆలోచన ఉన్నప్పుడు ప్రతి యువకుడికి ప్రతి యువతికి మార్పు చాలా బలంగా జరుగుద్ది. స్వాతంత్రం కూడా మనకు ఒక్కరోజు జరగలేదు. రాయలసీమ నిజంగా మారాలి. రాయలసీమ తాలూకు భయం పెట్టే సంస్కృతి మారాలి. రాయలసీమలో ఇప్పుడు ఎక్కడ కూర్చోబెట్టి ఎందుకు మీరు వైజాగ్లో పెట్టుబడులు పెడుతున్నారు? వెళ్ళి రాయలసీమలో ఎందుకు పెట్టుబడులు పెట్టట్లేదు మీరు? రాయలసీమలో ఎందుకు మీరు ఐటీ కారిడార్ పెట్టట్లేదు మీరు? కర్నూలు ఎందుకు ఐటీ కారిడార్ పెట్టట్లేదు? అంతపురంలో ఎందుకు ఐటీ కారిడార్ పెట్టట్లేదు? కడపలో ఎందుకు ఐటీ కారిడార్ పెట్టరు? ఇవన్నీ మీరు కూడా మాట్లాడాలి, మీరు కూడా ఆలోచించాలి. ఎందుకంటే నేను మాట్లాడుతున్నప్పుడు దీంట్లో నాకు స్వార్థం లేదు. నాకు ఎందుకంటే నాకు పక్కన ఉన్న కోస్తా జిల్లాలో యువత వేరును, ఇక్కడ కూర్చోబెట్టి రాయలసీమ జిల్లాలో యువత, నా దేశంలో ఉండే యువత అంతా బాగుని కోరుకునేవాడిని నేను. మీరు బలంగా మీరు మాట్లాడటం అలవాటు చేసుకోండి. నేను రోడ్ల మీద గొడవలు పెట్టుకోమని చెప్పట్లే, కానీ మీ అభిప్రాయాన్ని 10 మంది మీ నలుగురి మధ్య కూర్చున్నప్పుడు బలంగా మనకు జరుగుతుంది అన్యాయం, దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న ఒక ఆలోచన మీరు చేయకపోతే మనం నష్టపోతాం. నేను మీకు బలంగా అండగా ఉంటాను, అది కూడా చెప్తాను మీకు. చాలా బలంగా ఉంటాను. నేను 20-25 సంవత్సరాలను మాట్లాడుతున్నప్పుడు నేను చాలా లోతుగా ఆలోచించే మాట్లాడాను, రోజు మాటలు వేగ్గా మాట్లాడలేదు. అలాగే భారతదేశం సంబంధించినంత వరకు, మత విశ్వాసాలకు సంబంధించినంత వరకు మీకు నేను చాలా బలంగా స్ఫుటంగా చెప్తాను. మన దేశం అన్ని మతాలను పాటించేవాళ్ళు గౌరవిస్తుంది. ఇక్కడ భారతదేశం, మీరు పాకిస్తాన్కి వెళ్తే భారతదేశాన్ని భారతదేశం అంటారు, హిందుస్థాన్ అంటారు. మీరు కశ్మీర్కి వెళ్ళి ఒక కశ్మీరీని అడిగితే, వెర్పాటు వాదంలో ఉన్న సమయంలో, ఎందుకంటే నేను 1989 వెళ్ళినప్పుడు నన్ను అడిగేవాళ్ళు నువ్వు హిందుస్థాన్కి వచ్చావు అనేవాళ్ళు. అది ఏంటంటే అది వాళ్ళ అలా పదం, అది పాకిస్తాన్ అయితే హిందుస్థాన్, అంతేగాని ఇది కేవలం హిందువులకే అనే స్థానం కాదు. ఇది సింధు నదికి అవతల ఉన్న ప్రాంతాన్ని కాలక్రమేణ అది సింధు కాస్త హిందూ అయి అది హిందుస్థాన్ అయింది. హిందువుల హిందూ నేల అనేది. అలాగే భారతదేశం అన్ని మతాలకి గౌరవించే ఒక హిందూయిజం అంటే ఏంటంటే, ఇది ఒక వ్యక్తులు ఒక మతం కాదు, అది ఒక దేవుడు లేడు దీనికి. హిందువులకి 3 కోట్ల మంది దేవుళ్ళు అంటే కరెక్ట్గా ఎవరికి నచ్చితే భగవంతుని ఎలా దర్శించుకోవాలో అలా నీకు చాయిస్ ఉంది. నీకు ఇక్కడ ఎవరి సంస్కృతిని నాకు నచ్చట్లేదు, నా శివుడు నచ్చట్లేదు, ఇంకొక దేవుడు లేదు, ఇంకో కొత్త దేవుడు, అది నీకు అవకాశం ఇస్తే. లేదంటే ఎంత స్వేచ్ఛ ఉందంటే ఈ నేలలో రాముణ్ణి ఊరేగిస్తూ ఎప్పుడో ఎక్కడో తమిళనాడులో కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కూడా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎథీస్టులు కొంతమంది దాన్ని కూడా భరిస్తుంది ఈ దేశం. తర్వాత వాళ్ళు తప్పులు వాళ్ళు సరిదిద్దుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. అని ఇంత సహనం ఉన్న నేల, ఇంత సహనం ఉన్న నేల ముస్లిం ఇస్లాం పాటించే భారతీయులకి ఎందుకు ద్రోహం చేస్తుంది? అసలు ఆ రక్తం ఈ నేలలో ఉందా? అది అసలు అలాంటి ఆలోచన ఈ నేలలో ఉందా? పాకిస్తాన్లో ఉందా అలాంటి ద్రోహం చేసే ఆలోచన? భారతదేశంలో లేదు, హిందుస్థాన్లో ఉండదు. అందరినీ
ఆలింగనం చేసుకుంటాం, అందరిని దగ్గరికి తీసుకుంటాం. దీన్ని మీరు బలంగా చెప్పాలి. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు చాలా అందంగా మాట్లాడతారు. వైసీపీ నాయకులు మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మీరు 22 మంది ఎంపీలు మీరు ఏం చేశారు? మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? మీరు ఓట్లు వేసి, అలాగే ఇప్పుడు జనసేనకి ఎవరు, ఎంతమంది ముస్లింలు ఓటేసిండే, కొన్ని మన రహీల్ అటోలు వేసి ఉండొచ్చు. అలా అని చెప్పి మనకి వ్యతిరేకం ఎవరికి కాదు. కానీ ఎవరిని అడగాలంటే వాళ్ళు వైసీపీని అడగాలి ఎక్కువ. నెక్స్ట్ టైం మీకు ఓట్లు వేయమని చెప్పాలి. మిగతా పార్టీలు చెప్పాలి మేము మీకు ఓట్లు వేయమని. మనం మోసం చేయట్లేదు ఎవరిని. మంచిగా చేయడం మనకి నచ్చింది, మనం చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా మనం మాట్లాడుతాం. మనం ఇది చేస్తున్నాం, మేము మా విలువలు ఇవి, మా విశ్వాసాలు ఇవి, మేము దీని మీద మాట్లాడుతున్నాం, మేము దీని మీద నిలబడతాం. అలాగే ప్రతి మతానికి సంపూర్ణమైన గౌరవం ఇస్తాం. నా ఇంట్లోనే విభిన్నమైన మత విశ్వాసాలను గౌరవించే వ్యక్తిని నేను. ఇంతకుమించి ఇంకేం చెప్పాలి? నేను మతం మార్చుకొని కూడా ఇంకా కులం పేరు పెట్టి తిరిగే వ్యక్తిని కాదు. నేను మనస్ఫూర్తిగా ఒక మతాన్ని గౌరవపరుస్తాం, గౌరవిస్తాం. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు మనస్ఫూర్తిగా ఈ రాబోయే ఈ కాలంలో చాలా బలమైన ఇది, ఎందుకంటే భవిష్యత్తులో జనసేనకున్నంత బలమైన యువత ఇంక ఏ పార్టీకి లేదు. పోరాటం చేయగలిగేది యువశక్తిలో ఉంది. ఆ యువశక్తి మిగతా పార్టీలకి డబ్బులు ఇవ్వాలి, జనసేనకి డబ్బులు ఇవ్వకర్లా. మనసు పెడితే మనుషులు వస్తారు మన దగ్గరికి, అంత మనసుతో వస్తారు ఇక్కడికి. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరందరూ ముఖ్యంగా మనకు సంబంధించినంత వరకు దీన్ని ప్రత్యేక దృష్టి పెట్టి రాయలసీమ వరకు ఇది మన నేల చాలా బాగా అవ్వాలి, మన పెట్టుబడులు రావాలి. రాయలసీమ నుంచి అందరూ వేరే ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారు, కానీ అసలు వేరే ప్రాంతాల నుంచి రాయలసీమకి ఎందుకు వచ్చి పెట్టుబడులు పెట్టట్లేదని కూడా ఒక ప్రతి యువతి యువకుడు ఆలోచించాలి. రాయలసీమలో ఉండేవాళ్ళు అంటే అక్కడ ఉన్న రాజకీయ నేపథ్యం కానీ మనుషులు కానీ ఏదో పెట్టుబడులు పెట్టే అవకాశం లేదంటే అలాంటి వాతావరణం కల్పించట్లేదు. నేను జగన్ రెడ్డి గారిని కోరుకుంటాం, మీరు ఎందుకు రాయలసీమ దృష్టి పెట్టట్లేదు? అసలు మీరు రాయలసీమలో మీరు ఎందుకు ఇన్ని సమస్యలు ఉంటే మీరు దృష్టి పెట్టట్లేదు? మీరు ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోయి పరిశ్రమలు కూడా వెళ్ళిపోతుంది, కొత్త పరిశ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? అందుకని వైసీపీ నాయకులు కూడా అడిగిన స్థానిక నాయకులకి ముందు ఎందుకు ఇక్కడి నుంచి ఉపాధి అవకాశాలు మీరు కల్పించట్లేదు? భయం తీసేయండి ఫస్ట్. మీరు మాట్లాడేటప్పుడు మీకు ఎదురుగా చెప్పడానికి భయం అనిపించినప్పుడు యువతి యువకులు ఒకటి చెప్తున్నాను, ధైర్యం అనేది అదొక మజిల్. అది కండ కసరత్తు చేస్తే కండలు ఎలా పెరుగుతాయో రోజులు పెరుగు, కొన్ని నెలలు సంవత్సరాల తరబడి కష్టపడితేనే పెరుగుతాయి. అలాగే ధైర్యం కూడా అదొక మజిల్, అది ఒక కండ. అది ఆ ధైర్యం అనే కండ కూడా మీరు ప్రతిరోజు దాన్ని సాధన చేస్తేనే మీకు ధైర్యం పెరుగుద్ది, సాధన తగ్గిపోతే దయ పెరిగితేనే వస్తాయి. అందుకని మీరు రాయలసీమ మార్పుకి రావాలి, మనం అనుకున్న రాయలసీమ రతనసీమ కనిపించాలి అంటే మీరు ధైర్యంగా బయటకు వచ్చి తిరగాలి, బయటకు వచ్చి మాట్లాడాలి. యువతీ యువకులు ఒక కట్టు మీద రావాలి. అది వచ్చే వరకు నేను అండగా ఉంటానని తెలియజేసుకున్నానికి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీరా ఒక నిమిషం, అలాగే ఒక ఇద్దరు మాట్లాడండి, తర్వాత మీరందరూ ఒక ఉంటే నేను ఇంకోటి ఏంటంటే మనకి ఈ భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఇవన్నీ నాకు స్థానికంగా మనం ఇంకా జోనల్ కమిటీస్ వేస్తూ ఉన్నాం. సురేష్ మీరు చేయాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ మీకు స్ట్రక్చర్ ఇచ్చాను, అది మీరు ఎవరో ఒకరితోటి బలంగా పనిచేసి మీకు తెలుసు కాబట్టి మీరు వాళ్ళతోటి పూర్తి చేసేయండి. అది ఎవరన్నా ఇచ్చిన టాస్క్ పని చేయలేనప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని పెట్టండి, అంతే అంతే తప్ప అసలు ముందు మీరు దీన్ని మీకు ఆలస్యం నా వైపు నుంచి లేదు, మీకు బాధ్యతలు ఇచ్చాను, మీరు నింపండి దాన్ని. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.